ఇప్పుడు కూడా నిన్ను చూపించి వెనక్కి పోయేటువంటి వాడు కాదు. మనం ఆ లక్షణాలలో అరెస్ట్ చేయటం మీ బాధ్యత. మన ఆలోచన మేము ఎవరైతే అరెస్ట్ చేసుకుంటారో మనకేం అభ్యంతరం లేదు, కానీ అరెస్టును ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఈ ప్రజలంతా అసహించుకుంటున్నారు. ప్రజలు ఎంత అసహించుకుంటారంటే ఈ చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనని పూర్తిగా అసహించేసుకుంటున్నారు. ఇది ఒక నియంతృత్వ పరిపాలన ఉండము. ప్రజలందరూ ఇప్పుడే విసిగైపోయినారు. చంద్రబాబుని చరిత్రహీనుడైపోతున్నాడు. మేము ప్రజల కోసం ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే మమ్మల్ని ఈ విధంగా హింసించడం, ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో మేము వస్తుంటే మమ్మల్ని ఈ విధంగా అరెస్ట్ చేయటం చాలా దారుణం ఉంది. చంద్రబాబు బుద్ధి చెప్తున్నాను, నిన్ను జైల్లో పెట్టేంత వరకు మేము నిద్రపోమని మాత్రం పోలీసులు.
చంద్రబాబు తన రాక్షస ప్రవృత్తిని మరొకసారి చాటుకున్నాడు. శాంతియుతమైనటువంటి ఉద్యమకారుల మీద తన కరాల పాదం మోపినాడు. అయినా ఉద్యమాలు ఆగవు, మేము భయపడం. ఇప్పటికే బంద్ రాష్ట్ర వ్యాప్తంగా జయప్రదం చేశారు ప్రజలు. మమ్మల్ని అరెస్టులు చేసినంత మాత్రాన ఏమీ పోదు. మాకు సంఖ్యలు వేస్తే ఉద్యమాలు ఆగవు. అడుగడుగున ఉద్యమ స్ఫూర్తితో మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం నేతృత్వంలో తీవ్రమైనటువంటి పోరాటాలు చేస్తాం. తీవ్రంగా చంద్రబాబు పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బలవంతంగా అరెస్ట్ చేయడం పట్ల ఆందోళన, పోలీస్ స్టేషన్లు అన్ని తిప్పి తిప్పి చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అలాగే నారాయణ స్వామి అలాగే కరుణాకర్ రెడ్డి పెద్ద ఎత్తున అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ నేతలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ పోలీసుల అరెస్ట్ తీరును మీరు ఏ విధంగా చూస్తారు? ఇది చంద్రబాబు నాయుడు గారు పోలీసులను ఆయుధంగా వాడుకొని ఉద్యమకారులను అణగదొక్కాలన్నటువంటి ఉద్దేశంతో 5 కోట్ల మంది ప్రజలు తీవ్రంగా కోరుకుంటున్నటువంటి ఒక కోరిక సాధన కోసమని చేస్తున్నటువంటి పోరాటాన్ని సర్వనాశనం చేయాలా అని చంద్రబాబు నాయుడు భావిస్తే అంతకంటే దుర్మార్గం మరొకట్లేదు. మాతో కలిసి, మేము ఆయనతో కలిసి ప్రత్యేక హోదా తేవటానికి, ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు మోడీ ప్రభుత్వానికి పూర్తిగా లొంగిపోయారు. కనుకనే ప్రత్యేక హోదా మీద వాళ్లే పార్లమెంటు సాక్షిగా, సాక్షాత్తు దేవదేవుని పాదాల చెంత అయినటువంటి తిరుపతిలో ప్రమాణం చేసి, భగవంతుని చేత ప్రమాణం చేసి, భగవంతునితో ప్రమాణం చేసినటువంటి మోడీ గారు ఈ రోజున ప్రత్యేక హోదా అన్నదాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఈ రకంగా చంద్రబాబు నాయుడు అనేటువంటి భూతాన్ని, పిచ్చివాణ్ణి ఉద్యమకారుల మీదకి వదిలి ఈ రకంగా ఉద్యమకారులను అందరినీ కూడా నిర్బంధం చేయటం ఏదైతే ఉన్నదో, ఇంతకంటే ప్రజాస్వామ్య ద్రోహం మరొకటి కాదు. పోలీసు వాళ్లకు నిజానికి వాళ్ళకెవరికి ఇష్టం కూడా లేదు. కానీ చంద్రబాబు నాయుడు పదే పదే ఒత్తిడి పెట్టి ఉద్యమకారులను ఈ రకంగా అరెస్టు చేయించడం అన్నది ఒక రాక్షసత్వానికి పరాకాష్ట తప్ప మరొకటి కాదు. మేము మమ్మల్ని అరెస్టు చేసినంత మాత్రాన బయట ఉన్నటువంటి లక్షలాది మంది
ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి ప్రత్యేక హోదా అనే దాని మీద వాళ్ళు నినదించి వాళ్ళు ప్రజ రోడ్ల మీదకి వచ్చి మొత్తం బంద్ను నిర్వహించడాన్ని మాత్రం పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ చంద్రబాబు కానీ మోడీ కానీ ఎవరు ఆపేటువంటి పరిస్థితి లేదు. బంద్ దిగ్విజయమైంది, రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయమైంది. మరీ ముఖ్యంగా తిరుపతిలో నభూతో నభవిష్యత్తు లాగా ఇప్పటి వరకు చరిత్రలోనే లేని విధంగా స్వతంత్రం వచ్చిన ఈ 66 ఏండ్ల తర్వాత ఇప్పటి వరకు ఇంత బంద్ జరగలేదు అనని అందరి చేత వేణోళ్ల కీర్తింపబడుతున్నటువంటి ఈ బంద్ను మేము అరెస్టు కావటం మూలంగా కించిత్తు కూడా మార్పు ఉండదు. ఇలాంటి అరెస్టులకు భయపడము, భయపడకపోగా మరింతగా ఈ ఉద్యమాలు మమ్మల్ని మరింత బలోపేతుల్ని చేస్తాయి, బలవంతుణ్ణి చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రత్యేక హోదా వచ్చేంత వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పోరాడుతూనే ఉంటాం. మా జగన్ మన జననేత జగనన్న ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దల కరుణాకరణ నాయకత్వంలో తిరుపతిలో ఈరోజు జరిగినటువంటి బంద్ నిజంగా కూడా ప్రజలు కూడా వేలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ బంద్ని దిగ్విజయం చేశారు. ఈరోజు ప్రత్యేక హోదాని రానియకుండా ఢిల్లీలో అడ్డుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉద్యమాన్ని కూడా పోలీసులతో అడ్డుకుని ప్రత్యేక హోదా రాకుండా చేయడం కోసం పోలీసులను అడ్డుపెట్టి ఈరోజు అరెస్టు చేసి తిరుపతి నలుమూలల తిప్పి హింసించి అందరూ శాసనసభ్యులను పెద్దలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సైతం హింసలకు గురి చేస్తూ పోలీస్ స్టేషన్లోకి తరలిస్తున్న తీరు చూస్తుంటే హిట్లర్ ముస్సోలిని పాలన గుర్తొస్తోంది. ఎవరు అట్లాంటి వారు నియంతలుగా వ్యవహరించిన పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాలు నడిపిన ఎవ్వరు కూడా చరిత్రలో ఈనులుగా మిగిలారే తప్ప ఎవరు చరిత్రకారులుగా మిగల చంద్రబాబు కాగితే పడుతుంది. ఎన్ని రకాల పోలీసులతో ఉద్యమాలు అంచే ప్రయత్నం చేసిన జగనన్న నాయకత్వంలో ప్రత్యేక హోదా సాధించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలను భవిష్యత్తులో మరింత ఉధృతం చేస్తుంది. చెప్పండి, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది, బలవంతంగా తీసుకెళ్లడం జరిగింది, ఇది ఉద్యమంపై ఏమైనా ప్రభావం చూపుతుంది అనుకుంటారా? ఏంటి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా కోరుకునే ప్రత్యేక హోదా కావాలంటే మన తిరుపతి అభిమాని తిరుపతి మాజీ శాసనసభ్యులు వారు భూమన కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు చరిత్రని సృష్టించారు. ప్రజలందరూ సహకరించారు, ప్రత్యేక హోదా కావాలని ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు. స్వచ్ఛందంగా తిరుపతి వాస్తవులందరూ కూడా వ్యాపారస్తులు కూడా వారు యొక్క వ్యాపారాన్ని మూసుకున్నారు. కానీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు చంద్రబాబు, ఎందుకంటే అతనికి తెలుసు ఇంక రాముగా మనం ఇంకా ప్రజల కోసం ఇంకేం పని చేయలేము, నెక్స్ట్ గవర్నమెంట్లో కూడా మనం రామని ఉన్నంత వరకు దోచుకుందామని దోపిడీ చేస్తున్నాడు. ఆయన ప్యాకేజీల పైన పరిగెత్తున్నాడు కానీ ప్రజా సంక్షేమం పైన పరిగెత్తలేదు. కానీ మన కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో తిరుపతిలో బ్రహ్మాండంగా నాకు తెలిసిన 40 సంవత్సరాల చరిత్రలో ఇంత ఫీస్ఫుల్గా జరగలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కూనీగా చేసినటువంటి చంద్రబాబు చరిత్రహీనుడైపోయింది.